హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ డైరెక్టర్ హెచ్ డైరెక్షన్ లో చేసిన థర్డ్ ఫిల్మ్ తునివు తెలుగులో తెగింపు ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది ఈ ఫిల్మ్ గతంలో వీలకాంబోలో వచ్చిన టూ మూవీస్ నీర్కొండ మంచి హిట్స్ అయ్యాయి సో ఆటోమేటికలీ మూవీ పై హైప్ వచ్చింది అందులోనూ ఇది ఒక హైస్ట్ బ్యాక్ డ్రాప్ లో రావడంతో హైప్ తో పాటు కంపారిజన్స్ కూడా వచ్చాయి ట్రైలర్ చూసిన కొంతమంది మనీ హైస్ట్ లా ఉంది అంటే ఇంకొంతమంది లాస్ట్ ఇయర్ లో వచ్చి ఫ్లాప్ అయిన బీచ్ లా ఉందంటూ చెప్పుకొచ్చారు మరి మూవీ వాళ్ళనుకున్నట్టుగానే ఉందా లేక డిఫరెంట్ గా ఉందా మొత్తానికి మూవీ ఎలా ఉందో డీటెయిల్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఇంకా ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే నెక్స్ట్ రిలీజ్ కాబోయే అన్ని మూవీస్ రివ్యూస్ మన ఛానల్ లో రాబోతున్నాయి సో ఒకసారి మన ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ముందుగా బేస్ స్టోరీ విషయానికి వస్తే సిటీలో వన్ ఆఫ్ ది టాప్ బ్యాంక్ కొంతమంది ముసుగు వ్యక్తులు హైస్ట్ చేయడానికి వస్తారు వాళ్ళలో హీరో అజిత్ కుమార్ కూడా ఉంటాడు అయితే బ్యాంక్ లో ఉన్న అమౌంట్ అంతా మన హీరో ఇందుకు రాబరీలో పార్టిసిపేట్ చేశాడు తన బ్యాగ్ స్టోరీ ఏంటి చివరికి బ్యాంక్ ని ఎలా హైస్ట్ చేశాడనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్ మనం బేసిక్ గా రాబిన్ హుడ్ తరహ మూవీస్ ని ఎక్కువగా చూస్తుంటాం ఉన్నోడి దగ్గర కొట్టి లేనోడికి పెట్టే కాన్సెప్ట్ ఇది అయినా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది హెచ్ వినోత్ టేకింగ్ నార్మల్ మూవీ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది మూవీ లో ఉన్న టెక్నికల్ వర్క్ అయితే చాలా క్వాలిటీ గా కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే హీరో ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ లో చొక్కాలు చింపుకునే విధంగా ఉంటూనే సింపుల్ గా కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ అజిత్ స్క్రీన్ ప్రెసెంట్ ఇక అక్కడి నుంచి స్ట్రెయిట్ గా పాయింట్ లోకి వచ్చేస్తూ మూవీ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది మధ్యలో ట్విస్ట్ లు కూడా వస్తాయి ఫస్ట్ హాఫ్ కి మరో హైలైట్ ఏంటంటే అజిత్ మూన్ వాక్ మైకల్ జాక్సన్ ల్యాండ్ మార్క్ మూమెంట్స్ ని అజిత్ ఈ లో వేస్తాడు చిన్న సస్పెన్స్ తో ఇంటర్వెల్ పడుతుంది ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతూనే అసలు హీరో ఇంతకు ముందు ఏం చేసేవాడు ఎందుకు ఈ దొంగతనానికి ప్లాన్ చేశాడు అనేది స్టెప్ బై స్టెప్ చాలా నీట్ గా బోర్ కొట్టకుండా తీసుకెళ్లారు క్లైమాక్స్ వచ్చేసరికి ఓకే ఎక్స్పెక్ట్ చేసినట్టు బానే ఉంది కదా అనే ఫీల్ వస్తుంది ఎందుకంటే మనీ హైస్ట్ వెబ్ సిరీస్ చూసిన ఎవరికైనా సరే ఈ హైస్ట్ పై వచ్చిన మూవీస్ నచ్చడం అంత మామూలు విషయం కాదు అండ్ ఈ మూవీ సర్ప్రైజింగ్లీ బాగుంది టోటల్ గా ఈ బ్యాంక్ సీన్స్ అండ్ హోస్టేజ్ సీన్స్ తోనే మూవీని నింపేయకుండా ఒక మంచి మెసేజ్ ఇస్తూనే మూవీని చక్కగా తీసుకెళ్తాడు డైరెక్టర్ కొంతమంది ఇలా చెప్తున్నారు అసలు హీరో దొంగతనానికి చేయడానికి ఎందుకు ఇల్లాడు ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి సంబంధం లేదు అని అందుకే మూవీ చూసేప్పుడు అడ్డమైన పంచాయతీలు పెట్టుకొని ఫోన్ నొక్కకూడదు అని చెప్పేది అసలు ఎందుకు హైస్ట్ ప్లాన్ చేశాడు అనే దాన్ని ఇంతకంటే క్లియర్ గా చూపించలేరు ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ డైరెక్షన్ సినిమాటోగ్రఫీ అండ్ అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే వీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హీరో క్యారెక్టరైజేషన్ అండ్ సమ్ స్లో సీన్స్ హీరో క్యారెక్టరైజేషన్ కాస్త డెప్ కి వెళ్లి చూపిస్తే బాగుండేది బట్ ఇంకా డెప్ కి వెళ్తే మూవీ లెంత్ కూడా పెరిగిపోయే ఛాన్స్ ఉంది సాంగ్స్ కూడా ఈ మూవీలో పెద్దగా బాలేదు అది కూడా వన్ ఆఫ్ ది మైనస్ ఓవరాల్ గా చూసుకుంటే ఇవి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ రోల్స్ కి న్యాయం చేయగా తలా అజిత్ మంజు వారియర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ తో మూవీని పైకి లేపారు టెక్నికల్ వాల్యూస్ అన్ని సూపర్ గా ఉన్నాయి ఓవరాల్ గా చెప్పాలంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్లే వాళ్ళకి సూపర్ గా ఉంటుంది లేదా ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టుకున్న వాళ్ళకి అండ్ మనీ హెస్ట్ చూసేసి వెళ్లే వాళ్ళకి మాత్రం యావరేజ్ నుంచి ఫీల్ గా చూసుకుంటే ఒకసారి చూసే విధంగా ఉంది తెగింపు రివ్యూ ఆఫ్ ది తెగింపు మీరు కూడా మూవీ ఎలా ఎలాంటి అనేది కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుతాం